हेलो गाइस वेलकम टू द एसपीके क्रिएशंस मन वीडियो आरजीआई अटे अंदरिकी मल्लोकसार चेप्तुन्नानु राजीव गांधी इंटरनेशनल एयरपोर्ट इक्कड़ हैदराबाद सो वीडियो शूट चेशानु जबरदस्त वच्चिंदी सो नाकु साध्यमैनंत वरकु नेनु चूपिंचानु ई वीडियो सो फस्ट आफ् आल अयिते वीडियो चूसे मुंदु ओक लाइक चेयंडि कामेंट चेयंडि सब्सक्राइब चेयडम मात्रं मर्चिपोकंडि प्लीज टू द सब्सक्राइबर्स अंड एंड वरकु चूडंडि सो ई वीडियो एला उंदो किंद कामेंट सेक्षन लो कामेंट चेयंडि लेट्स वाच इट హలో అండి అందరికీ ఎలా ఉన్నారు సో ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే మీకు చూపించబోయేది మనం చూడబోయేది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కి రావాలంటే మన ముందుంది ఒక బస్సు ఈ బస్సులో కూడా ఎయిర్పోర్ట్కి రావచ్చు చాలా చీప్ అన్నట్టు చాలా తక్కువ రేటు అంటే మినిమం సిటీ నుంచి ఇక్కడ వరకు 200 రూపాయస్ మినిమం అట్లా ఛార్జ్ ఉంటుంది విత్ ఏసీ ఇదండి గ్రీన్ బస్ ఇది ఓన్లీ ఎలక్ట్రికల్ వెహికల్ సో ఈ సర్కిల్ నుంచి మనము డిపార్చర్కి అనేది వెళ్ళవలసి ఉంటుంది सो चूडंडी मीकु अन्नी चूपिस्तानु गाइस इक्कड रेंडु रूट्लु उंटायि ओकटि डिपार्चर ओकटि अरैवल्स सो मनं डिपार्चर कि वेल्तामु इटु राइट साइड कनिपिंचेदेमो अरैवल्स लेफ्ट साइड कनिपिंचेदेमो डिपार्चर्स सो अक्कड बोर्डु कूडा उंटदि चूडोच्चु डोमेस्टिक डिपार्चर्स अंड आल अरैवल्स अनि इक्कड राइट साइड लो उंदि సో మనం డిపార్చర్స్కి వెళ్తున్నాము ఇలా ఎగ్జిట్ కావాల్సి ఉంటుంది సో ఇప్పుడు మనం కార్ ఒక్కడ పార్క్ చేసుకోవడానికి వెళ్తున్నాము సో పార్క్ చేసుకొని నేను మళ్ళీ డిపార్చర్కి వచ్చి మీకు అన్నీ చూపిస్తాను డోంట్ వరీ ఎందుకంటే కార్ పార్క్ చేసుకోవడానికి అక్కడ మనకు కంఫర్టబుల్ గా ఉండదన్నట్టు సో కాబట్టి మనకి ఇక్కడ కార్ పార్కింగ్ ప్లేస్ ఉంటది కార్ పార్కింగ్ చేసుకొని మనం ఎంతసేపైనా అక్కడ చూడొచ్చు తిరగొచ్చు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కార్ సేఫ్టీ చూసుకోవాలి సో అందుకనే నేను పార్కింగ్ లోకి వస్తున్నాను సో తర్వాత చూపిస్తాను గైస్ కేవలం మీకోసమే నడిచి వచ్చి మరి అన్ని చూపిస్తున్నాను సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈరోజు ఎయిర్పోర్ట్ లో ఎలా ఎంట్రీ కావాలి లోపలికి ఎక్కడికి వెళ్ళాలి సో వెళ్ళాక లోపల ఫార్మాలిటీస్ ఏమ ఉంటాయో ఈ ఒక వీడియోలో అన్ని మీకు వివరించి క్లియర్ కట్ గా చెప్తాను సో లెట్స్ వాచ్ ఇట్ ఇప్పుడు మన ఎయిర్పోర్ట్లో ఉన్నాం కాబట్టి మాస్క్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ తప్పనిసరిగా పెట్టుకోవాలి ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ కానీ అక్కడ వాళ్ళందరూ ఫైన్ వేయడం జరుగుతుంది మనకు మాస్క్ లేకపోతే మినిమము 1000 రూపీస్ ఫైన్ వేస్తున్నారట సో నా ముందే ఇద్దరు ముగ్గురికి పడింది కూడా ఒకసారి పార్కింగ్లో సో ఇప్పుడు మనము ఇంకోటి చిన్న డౌట్ ఏంటంటే చాలామంది క్యాబ్లో వస్తుంటే భయ్య ఇక్కడ ఏటీఎం ఉంటే ఆపండి క్యాష్ తీసుకుంటా అంటున్నారు సో ప్రాబ్లం లేదండి ఇక్కడ కూడా ఒక ఏటీఎం ఉంటుంది మనకు డిపార్చర్స్లో సో అది కూడా మీకు చూపిస్తా చాలామందికి ఉంటుందో ఉండదో అన్న అనుమానం ఈ వీడియో ద్వారా క్లియర్ అయిపోతుంది గైస్ మనం ఇప్పుడు డైరెక్ట్ ఎస్బీఐ ఏటీఎం దగ్గరికి వెళ్తున్నాము చూడొచ్చు ఇక్కడ సెక్యూరిటీ అలో చేస్తలేరు సో కాబట్టి ఈ వేళ నుంచి అక్కడ ఎస్బీఐ ఏటీఎం ఉంటుంది చూడొచ్చు మనం
ఇది మొత్తం లోపలికి ఎంట్రీ అయ్యేది. ఇక్కడ నుంచి అక్కడ వరకు 4 నుంచి 5 గేట్స్ ఉంటాయి. ఇది వచ్చేసి ఫస్ట్ గేటు, ఇక్కడ నుంచి ఎంట్రీ కావాలి. ఇక్కడ టికెట్ ఉన్న వాళ్ళనే ఎంట్రీ చేస్తున్నారు కోవిడ్ వల్ల. అక్కడ బోర్డింగ్ పాస్ ఇస్తున్నారు ఏమంటే. టర్మినల్ ఎంట్రీ న్యూ గైడ్ లైన్స్ ఫర్ ట్రావెలింగ్. సో లెట్స్ నెక్స్ట్ చూద్దాం. సారీ గాయస్, నేను లోపలికి వెళ్ళి అంత మంచిగా అన్నీ చూపిద్దాం అనుకున్న గాయస్, కానీ మొత్తం అన్నీ క్లోజ్ చేశారు. అక్కడ ఎక్సలేటర్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఎంట్రీ చేయట్లేదు. సో ఇక్కడ కూడా సెక్యూరిటీ ఉన్నాడు. సో పాస్ ఉన్న వాళ్ళనే అలో చేస్తారు. సో ఇక్కడ సెక్యూరిటీ ఉన్నారు కాబట్టి మనం తర్వాత వీడియో తీద్దాం. బాయ్. పార్కింగ్ ఉంటుంది, పెయిడ్ పార్కింగ్. సో మనము ఫ్లైట్ దిగగానే సో ఇలా వస్తాం కింది నుంచి. వైట్ స్లాబ్ ఉంది చూడండి, చిన్న వాక్వే లాంటిది. సో అట్లకి వెళ్ళి వచ్చి ఇక్కడ లెఫ్ట్ తీసుకొని ఇలా అక్కడ గ్రీన్ చైర్స్ ఉన్నాయి కదా, ఆ గ్రీన్ చైర్స్ కాడికి వస్తాము. గ్రీన్ చైర్స్ ఒక అక్కడ ఊబర్ పికప్ పాయింట్ ఉంది, ఓలా పికప్ పాయింట్ ఉంది. సో అక్కడ మనకు క్యాబ్స్ పికప్ డ్రాప్ అనేది ఆప్షన్ అక్కడ ఉంది. సో ఇది చాలా అంటే చాలా పెద్దది గాయస్, చూడండి వ్యూ ఎంత బాగుందో. సో ఇక్కడ ఇంకా కొత్త కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారు. ఏం కడుతున్నారో ఏమో మొత్తానికైతే తెలియదు, మొత్తానికైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం కిందికి దిగుదాం. మీకు ఇంటర్నేషనల్ డిపార్చర్ కూడా చూపిస్తాను. సో ఇప్పుడు మనం వెళ్ళేది అటు సైడే. ఇది గాయస్ ఇంటర్నేషనల్ డిపార్చర్. సో ఇలా ఉంటుంది. సో నేను డొమెస్టిక్ డిపార్చర్ పైనుంచి షూట్ చేస్తున్నాను. ఇక్కడనే క్యాబ్స్ వచ్చి డ్రాప్ చేసి వెళ్తాయి ఇంటర్నేషనల్ వెళ్ళే వాళ్ళని. సో దిస్ ఈజ్ ఇంటర్నేషనల్ డిపార్చర్. గాయస్ మీరు ఇట్లా ఫొటోస్ కూడా దిగొచ్చు, చూడండి నేను ఎట్లా దిగుతున్నాను స్టిల్స్. లొకేషన్స్ అంటే జబర్దస్త్ ఉంటాయి. ఇక్కడ మంచిగా ఫోటోషూట్ పెట్టుకోవాలంటే ఎగ్దమ్ ఫోటోషూట్ ఉంటుంది. చాలా బాగుంటుంది, గ్రీనరీ చాలా అంటే చాలా. ఇటు సైడ్ వెహికల్స్ పోతుంటాయి, చాలా ఫొటోస్ దిగాను. చూడండి. సో యాక్చువల్లీ లోపలికి వెళ్ళి మీకు అంతా చూపిద్దాం అనుకున్నాను, కానీ అక్కడ మిస్టేక్ ఏమైందంటే అక్కడ ఇప్పుడు కోవిడ్ వల్ల లోపలికి ఎవరిని అలో చేయట్లేదు, ఓన్లీ టికెట్ ఉన్న వాళ్ళనే అలో చేస్తున్నారు. సో కాబట్టి నేను ఆన్ ది వే రూట్ ఒకటి. సో డిపార్చర్స్ టికెట్ ఉన్న వాళ్ళు లోపలికి వెళ్ళే విధానము ఎలా వెళ్ళాలి అనేది ఒకటి వరకే చూపించగలిగాను ఈ వీడియోలో. సో ఇంకా కొన్ని సీనరీస్ ఉన్నాయి, అవి చూపిస్తాను చూడండి. హాయ్ గైస్, ఎలా ఉంది? రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఇలాంటి వీడియోలు మీకు ముందు ముందు అప్డేట్ రావాలంటే నా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా మీకు ఇలాంటి వీడియోలు ఇంకా వేరే వేరే ఏదైతే కావాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్.